దీనికి యాంకర్ గా చేస్తున్నారు. ఇది వరకు అక్కడ ప్రతిపన్న చేస్తుండే, మీకు ఛాలెంజింగ్ అనిపించిందా అన్న? ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్యాక్ మరి ప్రదీప్ ఏంటి అసలు వేరే లెవెల్ ప్రదీప్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ప్రదీప్ అంత బాగా చేసిన, రేపొద్దున నా ఓన్ స్టైల్లో నేను ఎంత ఇంప్రెస్ చేసిన, ప్రదీప్ వాల్యూ వేరు, ప్రదీప్ ఎందుకంటే వాళ్ళు సెట్ చేశారు ఒక స్టాండర్డ్. అవును, ప్రదీప్ కానీ సుధీర్ కానీ రష్మి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. నువ్వు ఎంత బాగా చేసినా సరే ఆ లాయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని, నా అదృష్టం ఏంటంటే నన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు ఆడియన్స్. యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ, అంత ఈజీ కాదు, నన్ను యాక్సెప్ట్ చేశారు. సో యాక్చువల్లీ డి టీమ్ కూడా షాక్ అయింది, అదే టైం పడుతుందేమో. ఆది అన్న కూడా అదే అంటాడు, అసలు ఒక ఒక నువ్వు నీకు అలవాటు పడ్డానికి, అంటే నాకు సెట్ అలవాటు పడ్డానికి, ఆ ఫ్లో అలవాటు పడ్డానికి ఒక సీజన్ పడుతుంది, జనాలకి నువ్వు అలవాటుపడ్డానికి ఇంకో సీజన్ పడుతుంది. ఇదేంటో ఒక ఎపిసోడ్, ఒక సీజన్లోనే నువ్వు అసలు నీకు నువ్వు నీకు అలవాటు అయిపోయింది, జనాలకి నువ్వు అలవాటు అయిపోయావు, నన్ను యాక్సెప్ట్ చేశారు అలా అని చెప్పి కంపారిజన్. ప్రదీప్ది తన స్టైల్ తనది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను డీ ఒప్పుకున్న వెంటనే ఫస్ట్ ప్రదీప్ ఫోన్ చేసి బయట వరకు చెప్పలేదు, ఓన్లీ ప్రదీప్కి ఫోన్ చేశాను, రష్మికి కూడా తర్వాతే చెప్పాను. ప్రదీప్కి ఫోన్ చేసి డార్లింగ్ ఇలా చేస్తున్నా అంటే సూపర్, నాకు ఏదైనా చెప్పు డార్లింగ్, ఏదైనా టిప్స్ చెప్పు అబ్బాయి అంటే, ఏ టిప్స్ ఏంటి, నువ్వు హ్యాపీగా నువ్వు ఎలా మాట్లాడుతావు, నువ్వు ఎంత చిల్లుంటావు అలాగే ఉండు, అదే నచ్చింది జనాలకి, అసలు ఆలోచించకు నందు. ఎందుకంటే ప్రదీప్కి నేను బయట బాగా తెలుసు కాబట్టి నా బాడీ లాంగ్వేజ్ నేను ఎలా చేస్తాను కొంచెం నువ్వు అది ప్రజెంట్ చేయి జనాలకి నువ్వు నచ్చుతా ఉన్నాడు. సో అలా యాక్సెప్ట్ చేశారు.